జగన్మోహన్ రెడ్డి గారితో నువ్వు ఎందుకు కలవాల్సి వచ్చిందని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని సతీ సమేతంగా వెళ్ళి కలవాల్సిన అవసరం ఏముంది? దేవినేని నెహ్రూ గారిని, నెహ్రూ గారు నాకు పరిచయం. ఆయన నాతో స్వయంగా చెప్పిన పరిస్థితి, ఇవాళ ఆయన లేడు కాబట్టి అది మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు, సాక్ష్యాలు ఉండాలి కదా. ఇప్పుడు అవినాష్ గెలుస్తాడని చెప్తున్నాడు, సరే ప్రజాస్వామ్యంలో అవినాష్ గెలుస్తాడా, నేను గెలుస్తానా, నాని గెలుస్తాడా, ఇంకోళ్ళు గెలుస్తారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు తప్ప మాకు మేము నిర్ణయించుకునే పరిస్థితి ఉండదు. నెహ్రూ గారి దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు తిట్టమంటేనే నేను తిట్టానని చెప్పాడని చెప్పి నాకు నెహ్రూ గారు చెప్పిన పరిస్థితి. నెహ్రూ గారు టీవీలో మాట్లాడి కూడా నాకు తెలుసు, నేను అమెరికాలో ఉన్న టీవీ ఎక్కడున్నా చూస్తాం కదా, కానీ నేను అటువంటి వ్యక్తిగత విమర్శలు జోలికి నేను వెళ్ళా. అతని సంస్కరణకి నేను వదిలేస్తున్నది. ఈ మధ్య కేటీఆర్ గారు ఇంటర్వ్యూలో చూశా, చిల్లరతనం, వెకిల్తనం, అభద్రతా భావంతో వంశీ అని అతనిట్టు మాట్లాడినాడు. అసలు వలంనేని వంశీ ఎవరు నాకు తెలియదు అని చెప్పాడు. ఆయన 500 కోట్ల రూపాయలు ఆస్తి, ఇది కూడా మాట్లాడే బహిరంగ సభల్లో, 500 కోట్ల రూపాయలు ఆస్తి నాకు తెలంగాణలో ఉంటే కేసీఆర్ కేటీఆర్ నన్ను బెదిరించారని సోషల్ మీడియాలో ఆంధ్రజ్యోతిలో పతాక శీర్షికలు, ఆంధ్రజ్యోతి వాళ్ళకి వేరే ప్రజా సమస్యలు గుర్తురావు అనుకుంట. ఆ మట్టి తోడేటప్పుడు బ్రహ్మలింగే చెరువుని జీపీఎస్ మ్యాప్లో చూస్తే 2014 ముందు ఎలా ఉందో ఈరోజు ఎలా ఉందో తెలుస్తుంది. మా ప్రభుత్వ అధికారులు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే సాక్షాత్తు బ్రహ్మలింగే చెరువును చూసి నిర్గతపోయిన పరిస్థితి. సిల్ట్ అంటే అడుగు 2 అడుగులు దూతారు కానీ ఈ తాడి చెట్లతో దువ్వారని వీటన్నిటి మీద విచారణ జరిపిస్తానని చెప్పాడు ఆయన. అలాగే ముస్తాబాద్ పిఎస్ఎస్ కుంభకోణం, కాకులపాడు పిఎస్ఎస్ కుంభకోణం, ఈ కుంభకోణాలన్నీ తను చేసి బయట పడతాయనే ఉద్దేశంతో మరి నా దగ్గరికి వచ్చి కలవడం అంటే నాకేదో అంటే రాజీ కోరుకుంటున్నానని చెప్తాడు. కప్పు కాఫీ తాగాలని మీ శ్రేయోభిలాషులు బాలవర్ధన్ రావు, రమేష్ను కూడా తీసుకురావచ్చని రాస్తాడు. మా కాఫీ తాగటానికి అతనింటికి మేము ఎప్పుడు వెళ్ళా, అతను అంత కలుద్దాం అనుకుంటే గన్నవరం వచ్చిన కొత్తలోనే కలవాలి. ఇవాళ ఎలక్షన్ అయిపోయినాక రిజల్ట్ ఈవీఎంలో ఉన్నప్పుడు ఇప్పుడు కలుస్తూ ఏంటో. అలాగే ఈ చేసిన అవినీతి మీద ఏమైనా విచారణ జరిపిస్తారు జగన్మోహన్ రెడ్డి అని భయపడుతున్నాడు. అది ఎట్టి పరిస్థితుల్లో విచారణ జరిపించేది మాత్రం 100% తథ్యం, అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, అలాగే నన్ను చెప్పమన్నారు. కానీ ఈ శాసనసభ్యుడు నేనైతే ఒక ఈ శాసనసభ్యుడికి మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలియ చెప్పదలుచుకున్నా, నియోజకవర్గంలో నేను తెలియని వాళ్ళు ఎవరు లేరు, నేను ప్రతి గడపకి నడిచెళ్ళా, 13 మాసాలు పట్టింది నాకు, నేను డబ్బు సంపాదితకు రాజకీయాలకు రాలేదని చెప్పా. ఒక సింగిల్ నయా ఎంపీ కూడా నేను ఏ మనిషి దగ్గర నా నియోజకవర్గంలో కానీ బయట కానీ చందా కూడా తీసుకోకుండా నేను ఎన్నికల్లో పాల్గొన్నా. అంతే తప్ప ఇండస్ట్రీస్ని భయభ్రాంతులు చేయటం ఇలాంటి పనికిమాల పనులు నేను చేయనని బహిరంగ సభలో చెప్పా. నేను ఒకటే చెప్పాను, నేను ఒక నాకు అధికారం ఇచ్చి అవకాశం ఇచ్చి మీరు ఆశీర్వదిస్తే గణవరం నుంచి ఎన్నుకుంటే మహానుభావులు పరిపాలించే స్థాయిలో పోయినా వాళ్ళలో 70% పనిచేస్తా తప్ప ఒక తట్టమట్టి కూడా నేను బ్రహ్మలింగ చెరువులో తవ్వనని చెప్పాను. దీంట్లో వ్యక్తిగత విమర్శ ఏముందో నాకైతే అర్థం కావట్లేదు. అతను చేసిన రాజకీయాల్లో ఎవడైనా ఎదురు పార్టీ ఆడ అవినీతి చేస్తే ప్రశ్నిస్తారు. నేను ఏం చేయకుండానే ఇటువంటి పనికిమాల పనులు చేస్తున్నాడు ఈయన. నేనేం చేశాను, నేను నియోజకవర్గంలో ఒక పైసా చందా తీసుకోకుండా నేను ఎన్నికలకు వెళ్ళా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సీటు అత్యంత కీలకం, ఎట్టి పరిస్థితుల్లో గెలిచి రావాలని పంపిస్తే అన్న నీ కాలినడకం తిరిగాని నియోజకవర్గాన్ని బహుమతిగా ఇస్తానని చెప్పి 13 మాసాలు పనిచేశా. డాక్టర్ బాలవర్ధన్ గారు, జయరమేష్ గారు పార్టీలో చేరితే వాళ్ళు కూడా అసభ్యంగా మాట్లాడే పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి శనిదులు పోయిందంట, తెలుగుదేశం పార్టీ ద్వారా వాళ్ళు లబ్ధి పొందారంట. ఆ లబ్ధి పొందారో లేదో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. దాసరి జయరమేష్ గారు అయినా రామారావుతో పాటు వ్యవస్థాపక సభ్యుడిగా తెలుగుదేశం పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడు గారితో ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో డైరెక్ట్ యాక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు రమేష్ గారు పార్టీకి చందా ఇచ్చాడా, లేకపోతే రమేష్ గారికి ఏమైనా చేశాడా చంద్రబాబు నాయుడు, ఆయన చెప్పాలి. ఈయన చెప్తే ఎలా? అదేమంటే బాలవర్ధన్ గారు సింహం సింగిల్గా వస్తుందని చెప్పాడు ఎలక్షన్లో. సింహం సింగిల్గా వచ్చేలా 2014లో దాసరి బాలవర్ధన్ గారు నన్ను వెంటబెట్టుకుని వెళ్ళావు. నీ పక్కన ఎవరు ఉన్నారు? నీ పక్కన పనిచేసే నాయకులే నీకు మనస్ఫూర్తిగా నువ్వు గెలవాలని కోరుకోవట్లా. నువ్వు నీళ్లు చక్కబెట్టుకోకుండా ఎంతసేపు మా ఇల్లు గురించి మా ఆఫీసు గురించి నీకెందుకు స్వామి? డాక్టర్ రామచంద్రరావు, బాలవర్ధన్ గారు ఇలా పెద్ద మనుషులు ఉన్నారు నా ప్రచారంలో. కానీ గతంలో 13-15 మాసాలుగా ఆయన ఆఖరి 2 నెలల్లో బాలవర్ధన్ గారు పార్టీ చేరి నాకు ఇళ్ళు. నువ్వు నీ గురించి ఆలోచించుకోకుండా నా గురించి మాట్లాడటం, అలాగే ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి పనికిరాడని పదే పదే విమర్శిస్తాడు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పనికిరాడని 13 జిల్లాల ప్రజలు, ముఖ్యమంత్రి అయితేనే ముఖ్యమంత్రిగా మాత్రమే పనికొస్తాడని భావించే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెడుతున్నారు. నీ స్థాయి పెంచుకోవటానికి నువ్వు కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, భారతం మీద, ఇంకెవరన్నా పెద్దలు ఉంటే రేపొద్దున అమెరికా అధ్యక్షుడి మీద కూడా విమర్శలు చేస్తాడు. నేను అమెరికన్ డాలర్స్ చేస్తానని చెప్పాను, నేను ఎక్కడ ఏ ఎన్నికల ప్రచారంలోనూ నేను డాలర్స్గా చేస్తానని నేను పొరపాటును కూడా చెప్పాల. గణవరం ఏర్పడే అవకాశం ఇస్తే స్పెషల్ స్టేటస్ ఎట్టి పరిశ్రమ మా ప్రభుత్వం వచ్చినా వస్తుంది. పారిశ్రామిక అభివృద్ధి చేసిన నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పా. ఐటీ హబ్గా తీర్చిద్దు అని చెప్పా. అంతే తప్ప డాలర్స్ చేస్తానన్నాను. తనకి ఏది కావాలంటే అది పెట్టుకోవడానికి తనకు తనే
అబద్ధాలు రాసి వాటిని ప్రచారం చేసే పరిస్థితి. మీడియా సోదరులు కూడా కమిషనర్ గారిని కానీ విజయవాడ పోలీస్ శాఖను కానీ అడుగుంటే బాగుండేది, మేము కేసు పెట్టామో బాలవుతుందో, నేను పెడితే మేము ఎఫ్ఐఆర్ లాంటి నమోదు చేస్తారు కదా, ఇట్టా భయపెడదామను లేదా మా నాయకులు భయపెడదామను మా ద్వితీయ శ్రేణి నాయకులను కార్యకర్తలు భయపెడదాం అనుకునే దుష్ట ప్రయత్నం తప్ప దీంట్లో అసలు వాస్తవం లేదు. ఇంకా 16 రోజులు మాత్రమే సంబంధం ఎన్నికల కౌంటింగ్కి, ఈ 16 రోజులు ఇంకా మట్టి దూకుతున్నారు నా నియోజకవర్గంలో. ఈ 16 రోజులు శుభ్రంగా మట్టి దూకు, తర్వాత కొరటకు కుదరదు. జార్మూల్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఎట్టి పరిస్థితుల్లో వీటన్నిటి మీద ఎంక్వైరీ చేస్తాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని పద్దాక నువ్వు డిఫర్మేషన్ ఎత్తా అడ్డుకుంటా ఇవన్నీ మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ శాసనసభ్యుని కలవాల, ఈ శాసనసభ్యుడే జగన్మోహన్ రెడ్డి గారిని బస్సు దగ్గర కలిసాడు రమేష్ హాస్పిటల్ దగ్గర కదండి, నేను అమెరికాలో ఉన్నప్పుడు. ఏమవుతుంది, వీటికి ఎవడు భయపడతాడండి? రాజకీయాల్లోకి వచ్చేవాడు భయం ఉన్నాడు రాజకీయాల్లోకి వస్తాడా? ఇతరేదో సింహం సింగిల్గా వస్తుందంటే సింహం అని తెలిసే పోటీ చేస్తాకి ఇల్లే, నాది తెలియదండి ఇవన్నీ. డెఫినెట్గా వేస్తా, కొడాల నానికి లాయల్గా ఉండాలని చదువుతున్నాడు. కొడాల నాని గారు మిత్రుడే మా పెద్దంగారు అబ్బాయి రామకృష్ణ, మా చిన్నని చనిపోయాడు ఆయన 99లో. చిన్నప్పుడు స్కూల్ అప్పటి నుంచి తెలుసు నాకు కొడాల నాని గారు. ఆయన మా పెద్దంగారు పెట్రోల్ బంక్లో కూర్చునేవాళ్ళు, మేము నైట్ కూర్చునేవాళ్ళం. నేను ఎప్పుడైనా గుడివాడ సెలవులకు వెళ్తే వాళ్ళతో పాటు సినిమాలకు కూడా నన్ను తీసుకెళ్లేవాళ్ళు. అతను చెప్పాలి నానికి థ్యాంక్స్ చెప్పాలంటే, నాని గారు నా మీద వెంకటరావు తీసుకొచ్చి పెట్టేవని. ఇక్కడ నాకెక్కడ వంశీ అని అతను డైరెక్ట్గా ఫ్రెండ్ అని నేను ఎక్కడ చెప్పలా, నేను అప్పించాను నేను ఎక్కడ చెప్పలా. నిరూపించండి, ఒక నియోజకవర్గంలో ఒక మనిషితో చెప్పేసుమానండి, మా పార్టీ నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ. అసలు తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం అందరూ తెలియదు నియోజకవర్గంలో. నేను వచ్చిన కాడి నుంచి ఈ పనిలోనే ఉన్నా తప్ప పనికిమాలి పనులు జోలికి నేను వెళ్ళా ఇప్పుడు. అలాగే 2008లో ఏ ప్రభుత్వం ఉంది, ఎస్ కేసు ఉందనేది నిజం. ఆయన ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన కూడా నాకు తెలియదు. ఆ రోజు రాజేంద్ర రెడ్డి గారు సిపిగా ఉన్నాడు, అది ఫాల్స్ కేసు అని ఆయన తీసాడు. అతను 7-8 గ్రామాల్లో పెట్టాడు. ఆ రోజు 2008లో ఏ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇతనికి అంత స్థాయి ఉందో మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పాను అతను చెప్పాను కాదు కదా, మీకు రాదు ప్రజలకన్నా మీకు ఎక్కువ, మీరు విఘ్నులు మీకు ఎక్కువ తెలుస్తుంది. ఇమాజినేషన్ కానివ్వండి ఫ్యాక్ట్స్ కానివ్వండి, యూ కెన్ ఇమాజిన్ ఇట్. అంటే కాంగ్రెస్తో అంటగా కదా, అంటే రాజశేఖర రెడ్డి గారితో కూడా ఉన్నాడు అండి. ఏం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి, ఎవరో టచ్లో ఉన్నాడు. బస్సు మీద బస్సు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను వచ్చి కలవమన్నాడా? సాక్షి పేపర్ మీద పురునష్టం దావాలు, కాకులపల్లిలో జగన్ గారి మీద కేసు పెడతాం, మళ్ళీ జగన్ గారు కనపడితే ఈ టైప్లో. నెహ్రూ గారితో నువ్వు రాజీ పడింది నిజం కదా, అగడపాటి రాజగోపాల్ గారితో పోటీ చేసినప్పుడు మా పిల్లలు వాళ్ళ పిల్లల ఫ్రెండ్స్ అనేది పెట్టాడు ఆయన దాంట్లో. ఇప్పుడు నేనేమన్నా కాదని చెప్పానా? నేను అగడపాటి రాజగోపాల్ గారి పేరు ప్రస్తావించాను 16 మాసాల్లో. మా పక్కన డాక్టర్ గారు సీట్ అమ్ముకున్నాడు, నేను కొనుక్కున్నాడు, కొన్నాళ్ళు పనికి మళ్ళీ అరపడు. నేను దైవభక్తుడిని, నాకు పాప భీతి ఉంది, నేను కనకదుర్గం తెల్లమ్మవారు నాకేం మొక్కు లేకపోయినా నేను వెండి పలకి 2007లో ఇచ్చా. తిరుపతి కానీ గుళ్ళు గొప్ప రాజకీయాల్లోకి వద్దామని చేయలే. నా నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, నా సొంత ఊరు ఉన్నది. ఆ రోజు పాత గణవరం తాలూకాలో గ్రామం, నేను అక్కడ మెడికల్ క్యాంపులు పెట్టా, వరదలు వచ్చినప్పుడు సేవ చేశాను. నేను రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు చేద్దామను నేను అవన్నీ చేయలే. ఎక్కడో అనంతపురంలో కొల్లిపర శిల్ప అనే అమ్మాయి మెరిట్ స్టూడెంట్ ఉంటే ఫీజులు కట్టిన పరిస్థితి. రాష్ట్రంలో నేను 2001 నుంచి ఫీజులు కడుతున్నాను అమెరికాలో ఉన్నప్పటి నుంచి. అయ్యి రాజకీయాలు ఆశించో, నా సొంత నియోజకవర్గం పామర్ అయినంత మాత్రాన అది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో ఉంటే అక్కడ సర్వీస్ చేస్తున్నామంటే నేను అక్కడే పోటీ చేయను కదా. అసలు నువ్వు ఏ వ్యాపారం చేసి సంపాదించి సేవ చేస్తున్నావు? నేను జాఫర్ గారు ఏదో అడుగుతుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చేశానని చెప్తాడు. మేమంతా దొంగలం అంట, అంటే అతను మాత్రం మిమ్మల్ని దొంగలని తిట్టొచ్చు. మేమేం చెప్పాం, నేను మట్టి దొంగను కాదని చెప్పా. నేను అతను దొంగని నేను చెప్పాలి అక్కడికి, మీరు పరిశీలించండి ఎన్నికల ప్రచారంలో కూడా. నేను మట్టి బ్రహ్మలింగయ్య చెరువుల్లో మట్టి దొంగను నేను కాదని చెప్పా. అంటే ఉనికెందుకు నీకు? దేవుడు ఉన్నాడు, నాకు పాపభీతి దైవభక్తి మెండుగా ఉన్నాయి. నేను రైతు కుటుంబం నుంచి వచ్చా, నేను వ్యవసాయ ఇప్పుడుకి చేస్తా, నాకు ఎడ్లు దోలటం తెలుసు, నా దగ్గర ఒంగోలు వాళ్ళు పాతుకున్నాయి ఇప్పుడు కూడా. రైతు సమస్యల్ని చిత్తశుద్ధితో పనిచేద్దామని రైతులకి చేస్తానని చెప్పే, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానికి బడ్డీ కొట్లు లాంటి ఇవన్నీ నేను పరిశ్రమలు తీసుకొస్తానని చెప్పా. అలాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల విషయంలో పక్షపాతం చూపించనని చెప్పా. పెన్షన్ల విషయంలో కానీ ఏదైనా తెలుగుదేశం వాళ్ళకి కూడా ఇస్తానని చెప్పా. నేను ఇళ్ల స్థలాలు కానీ అని 20,000 ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పి దొంగ పట్టాలు ఇచ్చిన పరిస్థితి. అసలు ఇవన్నీ మొత్తం మీడియా ద్వారా మేనేజ్ చేస్తాం కదా సార్, మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని. అసలు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? రేపు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో పట్టాభిషేకం జరిగినాక మాట్లాడదాం. ఉండు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా విమర్శిస్తే ఆ రోజు విమర్శించు. ప్రతి ఆడేవాడు రవి ఆవిడ, ఆడేవాడు ఈడేవాడు, ఏందో భాష
ఎలమంచిరావు వయసు ఎంత, బాలవర్ధన్ గారు వయసు ఎంత, కొన్ని నేనంటే అతనికన్నా చిన్నండి, జరమేష్ గారు వయసు ఎంత, మనిషికి గౌరవం ఇవ్వకుండా ఇవ్వటం నేర్చుకోమని, సంస్కారం ఉండాలి, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం, అలాగే ఆవు చెలు మెత్త దూడగట్టిన మెత్తలాగా చేయటం కరెక్ట్ కాదు. ఎవరికి ఎవరైనా ఓర్పు ఉన్నంత వరకు భరిస్తారు, అది నశించిన రోజు ఏదైనా జరగవచ్చు. నువ్వు అంతేగాని కార్యకర్తలను నాయకులను భయభ్రాంతులు గురి చేయడానికి ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలు చేయొద్దని నేను అసలు నన్ను కలుస్తానని నాకు ఫోన్ చేయలే. మరి మీ మీడియాలో ఎలా వస్తుందో నాకు అది అర్థం అవట్లా. నాకు ఫోన్ చేస్తే నేను అతను సమాధానం చేస్తాను, నాకు అర్థం చెప్పలేదు. నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు, ఏం లేదంటే మీ ఇంటికి వచ్చి బొక్కే ఇస్తారని, మీరు ఎక్కడ ఉన్నారు, మీరు అంటే హైదరాబాద్ ఉంటే పర్లేదు అంటే, మీరు ఊళ్ళో లేరు కదా అన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు.